నా ఆయుష్ తగ్గించుకోరా, నీ వాడు ఎక్కడ బద్దలు ఆడుకుంటున్నావు, కాను పట్టుకుంటాడు ఆయుష్ తగ్గుతుంది, నా తగ్గుతుంది. పాస్ సార్, ఆమె కంప్లీట్ కాలేదు అమ్మాయి చెప్తున్నాను. అయ్యా అమ్మాయి ఇచ్చిన ఇద్దరిని పంపించా, ఇద్దరిని పంపించేసి ఇంకా పెట్టి ఓకే ఓకే సరే అండి, మా ఆరు మీ అందరికీ నమస్కారాలు. ఇది ఒక గొప్ప మంచి అవకాశం. డెమోక్రసీలో ఒక ఓటు వేయడం అనేది ఒక గొప్ప విజయం, ఒక విషయం, ఒక మంచి మన భారతదేశము అమెరికా తర్వాత ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు ద్వారానే దాదాపు 70 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాన్ని మార్చగలిగి మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని వాళ్ళు అనుకున్న మనసులో ఉన్నది ఓటు వినియోగించుకునే కెపాసిటీ, మరి చిన్న గ్రామీణ ప్రజలైనా కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంత కన్ఫ్యూజింగ్ లేక ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ నిజామాబాద్ పార్లమెంట్లో 185 మంది పోటీ చేసినా సింపుల్గా వెళ్ళి వేసుకునే అవకాశం కలిగింది. అది మిషన్ల ద్వారా కానీ మనకు ఫస్ట్లోనే తర్వాత ఇన్ని 12 మిషన్లు ఉన్నా కానీ వాళ్ళు ఏ మిషన్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో ఆ విషయంలో ఆ నెంబర్ మీద బొమ్మ ఉంది, పేరుంది, తెలుగులో ఉర్దూలో ఇంగ్లీష్లో పేర్లున్నాయి, ప్లస్ పక్క మనం అనుకున్న అభ్యర్థి బొమ్మ కూడా ఉంటుంది. అయితే ఏమనుకున్నాం కానీ మా ఓటింగ్ కన్నా దీనిలో చూస్తే మనం ఓటేసిన తర్వాత క్లారిటీగా వీవీఐటీ ప్యాట్లో కరెక్ట్ బొమ్మ కనిపిస్తుంది, కారు గుర్తు మన గుర్తు కూడా కనిపిస్తుంది, ఏ గుర్తు మనం వేస్తే ఆ గుర్తు కరెక్ట్గా కనిపిస్తుంది. ఇది ఒక మంచి పరిణామం. అంటే మనము ఇంత సైంట్ టెక్నికల్ ఇంత డెవలప్ అయినా బ్యాలెట్ ద్వారా మనం ఓటు హక్కును వినియోగించుకునే మంచి తరుణం అనేది మనం రావడం అనే ఒక గొప్ప విషయం అనేది ఈ సందర్భంగా వేస్తున్నాను. నేను ఇంకా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడనే పుట్టి పెరిగిన నేను మరి చైర్మన్, జిల్లా చైర్మన్గా, మినిస్టర్గా, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా చాలాసార్లు ఓటు వినియోగించుకునే అవకాశం, అది మా గ్రామ ప్రజల మందిలో ఆత్మీయంగా ఓటేసుకునే అవకాశం కలిగింది. ఇది ఒక గొప్ప విషయం, దీన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే మా ఓటును వినియోగించుకున్నాను ఒక గర్వంగా చెప్పుకునే అవకాశం వచ్చిందని మీ ద్వారా నేను నిజంగా గర్వపడుతున్నాను. అలాగే భారతదేశంలో ఇటువంటి ఓటు వినియోగించుకునే అవకాశం చాలామంది యువకులు కూడా వచ్చింది. మన భారతదేశంలో ఒక 30 కోట్ల మంది యువకులు ఉన్నారు, కొత్త కూడా ఎక్కువ మంది ఓట్లు వచ్చినాయి. ఇదంతా సరిగ్గా వినియోగించుకున్నప్పుడు మరి ఒక మంచి డెమోక్రసీకి నాంది జరుగుతుంది, అభివృద్ధికి నాంది జరుగుతుంది, మన భారతదేశం సురక్షితంగా చాలా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ సందర్భంగా మనవిస్తున్నాను. నిజంగా గొప్ప విషయం, మీ అందరి కృతజ్ఞతలు ఏంటంటే ఇటువంటి కన్ఫ్యూజ్ లేకుండా కూడా అందరూ చాలా కన్ఫ్యూజ్ అయినారు, చాలా అవస్థ అనుకున్నారు, కానీ సిస్టమేటిక్గా ఇక్కడ ఓట్లు వేసుకునే అవకాశం ఇట్లా ఉంటుంది ఓటు అనేది వాళ్ళందరూ తెలపగలిగినారు. మరి చాలామంది అవకాశం ఉంటైతే జగిత్యాల దగ్గరికి వెళ్ళి చూసి మాకు ఓటింగ్ చూసిన వాళ్ళు ఉన్నారు, ఎట్లా ఓటేయాలనేది ఇది ఒక గొప్ప విషయం. ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఎంతమంది అభ్యర్థులైనా కన్ఫ్యూజ్ లేకుండా ఎన్నిక జరుగుతుంది అనేది కూడా మనం ఎలాంటి నిర్భయంగా చెప్పవచ్చు.
డెమోక్రసీలో సేవ్ జరుగుతుంది. ఎందుకో చాలామంది ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యి ఓటు రద్దు అవుతుంది, ఓటు పోస్ట్ పోన్ అవుతుంది, అదంటే ఏదంటే లేదు. ఒక మంచి అవకాశం ఎంతమంది ఉన్నా ఆ సెర్చ్ చేసి పాతాల్లోకుండా పట్టుకొని వచ్చి ఓటేసేంత కెపాసిటీ మన ఓటర్స్ ఉంటుంది. ఓటర్స్ కూడా అత్యంత తెలియకలు, ఎన్ని ఎలక్షన్లు చూసాం ఎవరు వాళ్ళు నచ్చిన అభ్యర్థిని ఓటేసుకుంటున్నారు. మరి ఓటర్స్ అందరు కూడా కృతజ్ఞతలు, ఇక ముందు కూడా ఇలాగే జరగాలనేది కోరుతున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు. జై హింద్.